సివిల్ సర్వీస్ లో తెలుగు ఆప్షన్ తీసుకున్న ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఆహ్వానం. చాలా మంది వ్యాఖ్యానం కోసం చాలా ఇబ్బంది పడుతుంటారు, కొంతమంది భయపడుతుంటారు. నా పేరు సీతాపతి రావు అంటారు. మా దగ్గర మీరు చేరినట్లయితే ఖచ్చితంగా మీరు ఖచ్చితమైనటువంటి సమాచారాన్ని, వ్యాఖ్యానాల్ని రాసే విధానాన్ని మీరు తెలుసుకునే అవకాశం ఉంది. ఆలస్యించకుండా మీరు చేరండి. ఒక వ్యాఖ్యానం మీకు మచ్చుకి ఎలా ఉంటుందో ఉదాహరణకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందులో మీకు పేపర్ 2లో వ్యాఖ్యానం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. నిజానికి ఇబ్బంది పడేటువంటి అంశం ఏమిటంటే, ఎక్కువ మంది పద్య సాహిత్యంలోనే వ్యాఖ్యలు రాయడం కష్టం అనుకుంటారు. నిజానికి పద్య సాహిత్యమే ఈజీ, గద్య సాహిత్యం కొంచెం అవగాహన చేసుకుంటే అది కూడా ఈజీనే అవుతుంది. కాబట్టి ఒక పద్యానికి ఎలా వ్యాఖ్యలు రాయాలో చూద్దాం. చూడండి, దీన్ని 2022లో ఇచ్చాడు. అంటే ఇచ్చింది ఎందుకు చెప్తున్నానంటే, మనం రాయవలసింది 150 పదాలు మ్యాక్సిమం గా, 10 నిమిషాలు, 10 మార్కులకు ఇస్తాడు అది. 7 నిమిషాలు రాయాలి. 7 నిమిషాలు మనం ఇందులో 147 పదాలతో ముగించే ప్రయత్నం చేస్తాను. దీనికి 100% మంచి మార్క్స్ ఇవ్వాల్సిందే. నృజల పూరితం బుల్లగునూతులు నోరుట కంటే సునృతవ్రత యుగభావే మేలు. చదవడం రావాలి ముందు పద్యం. చదవడం వచ్చినప్పుడు ఆ భావయుక్తంగా చదవడం కనుక మనకు వచ్చినట్లయితే దాని వ్యాఖ్యానం చేయటం ఈజీ అవుతుంది. మరి బావులు నూరిటి కంటే నొక్క సత్క్రతువది మేలు, తత్క్రతంబున కంటె సుతుండు మేలు, తత్ సుత శతకంబు కంటి నొక సుహృద వాక్యము మేలు చూడగన్. అంటే ఒకదానికొకటి ఉత్కర్ష. చూడండి, పరిచయం ఎక్కువ రాయక్కర్లేదు. ఆదికవిగా భావిస్తున్నా లేదా సుజి అధికవిగా అనుకుంటున్నా, ఎందుకంటే భావిస్తున్నా అనుకుంటున్నా ఎందుకు రాయాలి అంటే నిజంగా ఆయన అధికవి కాదు కాబట్టి, ముందు కవులు ఉన్నారు కాబట్టి. అందుకనే మనం ఆయన చతుర్దాశ్వాసంలో శకుంతలోపాఖ్యానంలో అది పద్యం చెప్పాలి. సందర్భం దుష్యంత శకుంతలను గుర్తించకుండా మాట్లాడుతుంటే గుర్తు చేస్తూ సత్యం గొప్పతనం చెప్పి సందర్భంలో చెప్తోంది. భావం ఏమిటి? సత్యం సత్యవ్రతం గల ఓ రాజా, మంచినీటితో నిండిన చేదుడు బావులు, నూరు కంటే ఒక దిగుడు బావి, దానికంటే మంచి యజ్ఞం, యజ్ఞం కంటే ఒక పుత్రుడు, పుత్రుడు 100 మంది కంటే ఒక సత్యవాక్యం గొప్పది. ఇందులో వ్యాఖ్య ఏమిటి? మనకి సత్యమేవ చైతే అనే ఉపనిషత్ వాక్యాన్ని ఈ పద్య సూచిస్తోంది. అంతేకాదు, కొడుకు వంశోద్ధారకుడు, ఆ వంశోద్ధారకుడు కంటే గొప్పది సత్యం. ఇందులో అంటే కొన్ని చెప్తున్నాడు, కొన్ని లిస్ట్ చెప్తున్నాడు. నూతులు, విశాలమైన గోడ దగ్గరటువంటి మంచి బావులు, యాగాలు, పుత్రులు కలడం, అన్ని కూడా సత్కర్మ ఫలాలు. సత్కర్మలు చేయడం వల్ల వచ్చేటువంటి ఫలితాలు. వాటికి మించిన మంచిది ఏమిటి అంటే సామాజిక సేవలో భాగం ఇవన్నీ ఉన్నాయి, దానికి మించిన సత్యవాక్య పరిపాలన, వీటితో పాటు అది ఉండాలి. అంటే ఉత్తరోత్తర అంటే ముందు వాటికంటే తర్వాత బలంగా చెప్పడం వల్ల దీన్ని సారాలంకారం అని, అలంకార సౌందర్యం ఇందులో ఉంది. ఇక ఉత్కర్ష గుణం ఒకదానికంటే మరొకటి పుణ్యం చెప్పడం, సత్యవాక్య శ్రేష్టమైన సామాజికంగా అవసరాన్ని చెప్పడం, రాజధర్మం సమాన ధర్మం కూడా. అంటే 100 సంఖ్యాధికమైన ప్రమాణానికి గుర్తు తప్ప 100 అనేది కేవలం సంఖ్యావాచకం కాదు. ఇది నన్నయ్య రుచినార్థ సూక్తికి ఇది నిదర్శనంగా మనం చెప్పచ్చు. సూనృత వ్రత అంటే సూనృత అబద్ధం ఆడకుండా ఉండే, నిజాన్ని మాత్రమే చెప్పే వ్రతం కలవాడా. ఇది సాభిప్రాయం. నిజానికి ఆయన ఇప్పుడు చేస్తున్న పని ఇది కాదు, ఆయన అబద్ధం ఆడుతున్నాడు. అది ఎత్తిపడుపు మాట. ఆగ్రహం ఉన్నా కూడా తన భర్త అనే భావనతో శకుంతల ఔచిత్యం పాటించింది. గృహస్థాశ్రమంలో సంతానం చాలా గొప్పది అనుకుంటాం, సంతానం కంటే కూడా సత్యం గొప్పది అంటుంది. సమాజంలో సత్యప్రతిష్ఠ చేయాలనేటువంటి ఒక స్థితిని ఇందులో చూపిస్తున్నాడు. రాజ్య అసత్యం ఆడితే యథారత్ ప్రజా కదా. అందుకని ఇది ఒక సామాజిక అంశంగా, అంటే ఇందులో అలంకారం ఉంది, రుచిరార్థ సూక్తి ఉంది, సత్య ప్రతిష్ఠ ఉంది. 3 రకాల అంశాలు ఉన్నాయి ఇందులో: సారాలంకారం, 2 రుచిరార్థ సూక్తి, 3 సత్యప్రతిష్ట, దానితో కూడిన సామాజిక అంశం. 4 అంశాలు ఇందులో మనం చూడొచ్చు. ఇందులో ఉపనిషత్తు వాక్యం మదనంగా ఉంది. ఉపనిషత్తు వాక్యంలో చెప్పినటువంటి సత్యమేవ చేతే అనేటువంటి ఈ 5 విశేషాంశాలు కనుక మనం రాస్తే 10కి 10 మార్కులు వేయవలసిందే. కాకపోతే మీరు ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కువ ఎక్కువ రాసేయడం కాకుండా సరిగ్గా సక్రమంగా
రాయడం వస్తే మంచి మార్కులు స్కోర్ చేయడానికి వ్యాఖ్యానం చాలా వేగంగా సహకరిస్తుంది అనేది గమనించండి. మరొక వ్యాఖ్యానంతో మళ్ళీ కలుద్దాం. శుభం, ఆలస్యించకండి, తొందరగా మా ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వెంటనే మీరు మంచి ఫలితాలను కూడా పొందుతారు. మీకు మీ ట్రూ వాల్యూ నిజానికి మీరు ఎంతో అనవసరంగా ఖర్చు పెట్టే దానికంటే తక్కువ టైంలో ఎక్కువ సమాచారాన్ని అందించడంతో పాటు తెలుగు ఆప్షన్ తీసుకున్న వాళ్ళకి ఒక వరంగా కూడా మేము చెప్తున్నాం. ఎందుకంటే ఇంతకంటే బెస్ట్ మీకు ఇంత క్లారిటీగా ఇచ్చేటువంటి ఇన్స్టిట్యూట్స్ కూడా లేవు అనేది మీకు ఒకసారి క్లారిఫికేషన్ చేసుకుని మరి జాయిన్ అవ్వండి. శుభం శుభం.